తిరచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో వైభవంగా నిర్వహించాలని టీటీడీ తిరుపతి జేఈఓ పి వసంత్ కుమార్ ఆదేశించారు. తిరుచానూరులోని ఆస్థాన మండపంలో జేఈఓ సోమవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ నవంబర్ 23 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలను అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుని విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. చలువ పందిళ్లు, రంగోలీలు, క్యూ లైన్లు, బారికేడ్లు తదితర ఇంజనీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆలయం పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అలంకరణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, పిఏ సిస్టమ్, ఎల్ఈడి తెరలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కళా బృందాల ప్రదర్శనలను మొదట పరిశీలించిన తర్వాత మాత్రమే ఎంపిక చేయాలన్నారు. భక్తులను ఆకట్టుకునే రీతిలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణి, శిల్పారామం, తిరుచానూరులోని ఆస్థాన మండపంలో ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని కోరారు. శుక్రవారపు తోటలో పుష్ప ప్రదర్శనలతో పాటు ఆకట్టుకునేలా పుష్పాలంకరణలు చేపట్టాలని సూచించారు. బ్రహ్మోత్సవాల రోజులతో పాటు పంచమి తీర్థం నాడు మెరుగ్గా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, తోలప్ప గార్డెన్స్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా పోలీసు, రెవెన్యూ, పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకుని భక్తులకు ఏర్పాట్లు చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలను సంప్రదాయబద్ధంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు. సమావేశంలో టీటీడీ ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, అర్చకులు, బాబుస్వామి తదితరులు పాల్గొన్నారు.